మంగళగిరి ఎమ్మెల్యే పదవికి వైసీపీకి కూడా ఆర్కే రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖ ఇచ్చారు ఆర్కే. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు ఆర్కే, ఇవాళ రాజీనామా చేశారు. అసోసియేట్ ఎడిటర్ హసీనా మరింత సమాచారం అందించడానికి లైవ్ లో రెడీగా ఉన్నారు. హసీనా, పార్టీకి కూడా రాజీనామా చేశారా ఆర్కే? అవును, పార్టీకి కూడా చేశారు రాజీనామా. ఫస్ట్ వెళ్ళి అసెంబ్లీలో అక్కడ ఓఎస్డీకి, స్పీకర్ ఓఎస్డీకి రాజీనామా లెటర్ ఇచ్చేసి వచ్చారు ఎమ్మెల్యే పదవికి. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ పార్టీకి కూడా రాసే, దీంట్లో మనం చూస్తే ఆయన పేర్కొన్నది అంశాలు మనం చూసుకుంటే, నా వ్యక్తిగత కారణాల వల్లనే నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను, నా రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి ఒక రెండు లెటర్ రెండు లైన్లు మాత్రమే దీంట్లో రాశారు. దాంట్లో ఈ లెటర్ హెడ్ కూడా మనం చూసుకుంటే ఎమ్మెల్యేకి సంబంధించి లెటర్ హెడ్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఆయన రాసి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా స్పీకర్కి కూడా ఇచ్చిన దాంట్లో కూడా ఇదే అంశాలు ఆయన పేర్కొన్నారు. ఈ రెండు చోట్ల కూడా ఒకేసారిగా రాజీనామా చేశారు. అయితే కార్యకర్తలతో కానీ ఆయన ఎవరితో కానీ, పార్టీ పెద్దలతో కానీ ఎవరితో కానీ ఆయన డిస్కస్ చేయలేదు తన నిర్ణయం గురించి. అందరూ కూడా ఆయన సడన్గా రాజీనామా చేశారు ఎందుకు ఏంటి అని చెప్పి అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అయితే ప్రధానంగా మనం చూస్తే చాలా రోజులుగా ఆయన అసంతృప్తిగా ఉన్నారనేది ఒకటి, మంత్రి పదవి రాలేదనే ఒక అసంతృప్తి. మరోవైపు రెండు విడుదల, అంటే ఫస్ట్ టర్మ్లో రాలేదు, సెకండ్ టర్మ్లోనూ వస్తుందని ఆశించారు, అప్పుడు కూడా రాలేదు. మరోవైపు ఇక్కడ మనం మంగళగిరి నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ కూడా గ్రూప్ తగాదాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో అధిష్టానం నన్ను పట్టించుకోవట్లేదు అన్న కొంచెం ఆయన అసంతృప్తి చాలా ఉంది. పెళ్లికి కూడా ఆల రామకృష్ణారెడ్డి తన కొడుకు పెళ్లికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని పిలకపోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా రోజులుగా ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. మాట్లాడాలని పెద్దలు కూడా ట్రై చేసినప్పటికీ కూడా ఇక్కడ లోకల్గా కూడా చూసుకుంటే లోకల్ రాజకీయాల్లో కూడా వేరే వాళ్ళకి ఇక్కడ సీట్ వస్తుంది అని చెప్పి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడున్న వైసీపీ అధ్యక్షులు ఎవరైతే వేమిరెడ్డి ఉన్నారో ఆయనకు సంబంధించి ఆయన నిన్న ఒక సభ పెట్టారు. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా హాజరయ్యి, అంటే తెలియకుండా రామకృష్ణారెడ్డికి తెలియకుండా పెట్టారు కాబట్టి. సో ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాల్లో ఇది ఆయన తీసుకున్నాడని డెసిషన్ అని తెలుస్తుంది. అయితే పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, పార్టీకి సంబంధించి పార్టీ పెద్దలు ఈ రాజీనామాను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూడాల్సిన అంశం. ప్రజెంట్ అయితే రెండు చోట్ల రాజీనామా చేసి ఇక్కడ కూడా కొద్దిసేపటి క్రితం ప్రెస్ క్లబ్లో వచ్చి ఆయన మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఇక ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని కూడా ఆయన చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది ఆయన రాజీనామా చేశారు అని తెలుసుకుని కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు. మీకు చెప్పారు రాజీనామా ఎందుకు చేస్తున్నారు, కారణాలు ఏమని తెలుసా? కారణాలు అయితే ఏం తెలియదండి. ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అయితే చాలా ఉన్నతమైన మనిషి, నిజాయితీ పరుడు. ఎక్కడ కూడా అతను ఎమ్మెల్యే గారు ఏ విటమైన ఒక చిన్న అవినీతి ఆరోపణ కూడా ఎదుర్కోకుండా 10 సంవత్సరాలుగా ఆయన నియోజకవర్గానికి కష్టపడుతున్నారు. గడిచిన 5 సంవత్సరాల క్రితం అధికారం లేనప్పుడు ఆయన ఎలా నిడావరంగా ఉన్నాడో, అధికారం వచ్చినాక కూడా అంతే సింపుల్గా ఉన్నారు. వివాదరహితుడు. ఇప్పుడు అసమ్మతి అనేది ఇప్పుడు అది వ్యక్తి, అది నేను నిర్ణయించలేను కానీ ఒక వ్యక్తిగా అలా రామకృష్ణారెడ్డి గారు అనే చాలా మంచి వ్యక్తి, ఒక కామన్ ఫెలోని పేరు పెట్టి పిలిచే అంత నాయకుడు ఆయన, అంత దాతృత్వం కలిగిన నాయకుడు. మంగళగిరిలో ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే ఈ రోడ్డు కానీ ఎటువంటి మీరు ఏదైనా గౌతమ్ బుద్ధ రోడ్డు కానీ ఏ రోడ్డు కానీ ఆర్చులతో సహా ఎక్కడ కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ముద్ర చూపించుకోలేకున్న వ్యక్తి అయితే కాదు. రాజకీయాల కోసం, వ్యక్తిగత స్వలాభం కోసం, వ్యక్తిగత క్రెడిబిలిటీ, అదే క్రెడిబిలిటీ నిలబెట్టుకున్న నాయకుడు, వ్యక్తిగత లాభం కోసం ఎక్కడ ఆయన పనిచేయలేదు. ఇప్పుడు ఒక వ్యక్తిగా ఆయన చాలా ఉన్నతమైన మనిషి, ఇప్పుడు ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకునేది ఒక హఠాత్ పరిణామం. దాని గురించి ఎవరు కూడా అసలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనేది కార్యకర్తలు కూడా వీళ్ళకి తెలియదు అంటున్నారు. వాళ్ళు మాకు కూడా చెప్పింటే మేము కూడా రాజీనామా చేసేవాళ్ళమని కొంతమంది ఇక్కడ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అభిప్రాయాన్ని. సో ఇప్పుడు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే, రాజీనామా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కానీ పార్టీ అంటే దానికి ముందు నుంచి చాలా ఇష్టం. పార్టీకి చూసుకుంటే చాలా సంవత్సరాలుగా తను కట్టుబడి ఉన్నాడు. ఆ రాజధాని కేసుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆయన చేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎలాంటి, అంటే జస్ట్ అలిగి ఉన్నారు, అయితే సీఎం జగన్ పిలిచి మాట్లాడతారు అని కూడా భావించినప్పటికీ కూడా అయితే పెద్దలు, పార్టీ పెద్దలు ఎలా నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటికైతే రెండు పదవులకి ఆయన రాజీనామా చేసేశారు. అయితే నెక్స్ట్ ఆయన స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, ఏమైనా వేరే పార్టీలో వెళ్తారనే విషయం అయితే అసలు ఇక్కడ చర్చకి ఇప్పటివరకు అయితే రాలేదు. ఎందుకంటే ఆయన వైసీపీకే ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి అనుచరుగానే పేరు వేసుకున్నారు కాబట్టి ఇక్కడే వైసీపీలోనే ఉంటానని ఆయన చెప్తూ వస్తున్న నేపథ్యంలో. సో ఏంటి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు అంతా చూడాల్సి ఉంది. పిలిచి మాట్లాడి మళ్ళీ ఆయన రాజీనామా వెనక్కి తీసుకుంటారా ఏది అనేది చూడాల్సి ఉంది. రైట్ హసీనా.